హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంటలు. నేను మీ సుధాను. ఈరోజు మీ ముందుకు వచ్చేసాను కాకరకాయ ఫ్రైతో. చేదనేదే లేకుండా రుచికరంగా కమ్మగా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ ఫ్రైని చూపిస్తాను. వచ్చేసేయండి. ఇక్కడ నేను 300 గ్రాముల కాకరకాయల్ని తీసుకొని పైన మొత్తం పీల్ ఆఫ్ చేసేసి నీట్గా క్లీన్ చేసుకొని ఈ విధంగా సన్నగా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా రెడీ చేసుకున్న ఈ కాకరకాయల్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. కాకరకాయలు మొత్తం మునిగే వరకు ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇందులోనే రుచికి తగినంత ఉప్పును వేసుకొని ప్యాన్ని తీసుకెళ్ళి స్టవ్ పైన పెట్టుకొని కాకరకాయలు ఉడికించుకోవాలి. మరీ మెత్తగా కాదండి. ఇక్కడ నేను వీడియోలో చూపించే విధంగా ఒక కాకరకాయని తీసుకొని మీరు ప్రెస్ చేసినట్లయితే మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా జస్ట్ విరిగిన వెంటనే మీరు స్టవ్ ఆఫ్ చేసేసి కాకరకాయల్ని మొత్తం వాటర్లో నుంచి సపరేట్ చేయండి. ఈ విధంగా మొత్తం స్ట్రెయిన్ చేసుకోండి. ఇలా రెడీ అయిన కాకరకాయల్ని కొద్దిసేపు పక్కన పెట్టుకోండి. ఆలోపు మనం కారపొడిని రెడీ చేసుకున్నాం. దానికోసం మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరిని వేసుకోండి. ఒకసారి మెత్తగా బ్లెండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 5-6 వెల్లుల్లి రెప్పల్ని వేసుకోండి. ఇందులోనే 3 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకుంటున్నాను. ఈ పల్లీల్ని నేను వేయించి పొట్టు తీసి పెట్టుకున్నాను. ఆ పల్లీలు వేసుకుంటున్నాను. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పును కూడా వేసుకుంటున్నాను. తర్వాత మీ రుచికి తగినంత కారపొడిని వేసుకోండి. రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని మూత పెట్టేసి బ్లెండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ కారపొడి అప్పటికప్పుడే రెడీ చేసుకోవాలని ఏం లేదండి. మీరు ఎక్కువ శాతం కూడా రెడీ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ఇప్పుడు మెయిన్గా ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. 4 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పోపు లైట్గా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా కలర్ మారిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని అన్నిటిని వేసుకొని ఆయిల్లో 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు చక్కెరను వేయండి. చక్కెర వేయడం వల్ల కాకరకాయ వేపుడు ఏమి తీయగా ఉండదండి. కాకరకాయ చేదుగా ఉంటుంది కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం కొద్దిగా చక్కెర వేసుకుంటున్నాం. అంతే తప్ప తీయగైతే అస్సలు ఉండదు. ఒక్కసారి వేసి చూడండి, మీకు అర్థమైపోతుంది. ఫ్రై చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కాకరకాయ కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కారపొడి ఉంది కదా, మీకు ఎంతైతే కారపొడి కావాలనో అంత కారపొడిని వేసుకోండి. ఇక్కడ నేను కాకరకాయ ఉడికించేటప్పుడు ఉప్పు వేశాను. కారపొడి చేసేటప్పుడు ఉప్పు వేశాను కాబట్టి నాకు ఉప్పు కరెక్ట్గా సరిపోయిందండి. ఇన్ కేస్ మీకు సరిపోకపోతే ఈ ప్లేస్లో వేసుకొని మీరు కలుపుకోవచ్చు. అంతే అండి, ఫ్రై రెడీ అయిపోయింది. స్విచ్ ఆఫ్ చేసి కాకరకాయ ఫ్రైని ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఈ ఫ్రై సాంబార్తో కానీ పప్పుతో కానీ కాంబినేషన్గా తీసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.